ఆవేశమంత లాస్ట్ లో ఎందుకంటే మనం ఆలోచన కూడా చేయాలి కదా ఆలోచన చేయకనే ఈ గతినది భారతదేశం మీ అందరితో నేను కోరేది ఏందంటే ఎన్నికలలో ఏం జరుగుతుందండి ఇప్పుడు సంద్ర వెంకట వీరయ్య గారు బీఆర్ఎస్ నిల్చున్నారు ఎవరో ఒక ఆయన కాంగ్రెస్ ఉంటాడు ఇంకొక ఆయన బీజేపీ ఉంటాడు ఉంటే బహుశా ఇంకెవడనే లేను పులేని ఉంటే ఉండవచ్చు ఈ వ్యక్తులను కూడా చూడాలి వీళ్ళ చరిత్ర ఏంది వీళ్ళ అనుభవం ఏంది వీళ్ళ కార్య దక్షత ఏంది అనేది చూడాలి ఒకటి దీన్ని మించి వీళ్ళని గెలిపించడం ద్వారా ఏం జరుగుతుంది రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి వీళ్ళ ఎనక ఏ పార్టీ ఉన్నది ఆ పార్టీ చరిత్ర ఏంది ఆ పార్టీ వైఖరి ఏంది ఆ పార్టీ యొక్క దృక్పథం ఏంది ప్రజల గురించి ఆ పార్టీ ఏది ఏ పద్ధతిలో ఆలోచిస్తున్నది అనేది దయచేసి ప్రజలు గమనించాలి ఎవడో చెప్పిండని ఓటు వేయడం కరెక్ట్ కాదు మా కులం వాడు నిల్చున్నాడని ఓటు వేయడం కూడా కరెక్ట్ కాదు ఓ కులాన్ని ద్వేషించడం కూడా కరెక్ట్ కాదు ఎప్పటిదాకైతే ప్రజలు తమ సొంత విచక్షణతోని నిజానిజాల గురించి నిలబడి ఆలోచించి ఓటు వేయడం జరగదో అప్పటిదాకా ప్రజాస్వామ్యానికి పరిణతి రాదు 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 అనే మనవి చేస్తా ఉన్నాం డెమోక్రటిక్ మెచ్యూరిటీ ప్రజాస్వామ్యంలో పరిణతి ఏ దేశంలో ఏ సమాజంలో వచ్చిందో అక్కడ చాలా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి బ్రహ్మాండమైన ఫలితాలు వస్తూ ఉన్నాయి ఆ చైతన్యం మన దేశంలో కూడా రావాలి ఒకటే ఒక మాట చెప్తాను ఈ ఒక్క మాటతో మీకు మొత్తం చరిత్ర అర్థమవుతుంది వ్యవహారం కూడా అర్థమవుతుంది రాజకీయ కుళ్ళు కూడా మీకు అర్థమవుతుంది దళిత బంధు అనే పథకం పుట్టించిన మొగోడు ఎవడండి ఈ దేశంలో కేసీఆర్ అనేటోడు రాకముందు దళిత బంధు అని ఏమన్నా ఉండేనా ఈ భారతదేశంలో ఉండేనా నన్ను ఎవడడిగిండి పెట్టమని ఎవడన్నా ఈ మొగోళ్ళు ధర్నా చేసినారు నాకెవడన్నా దరఖాస్తు ఇచ్చినాడు మరి ఎవడు పెట్టిండు ఎందుకు పెట్టినాము దయచేసి ఆలోచన చేయాలి ఇది ఊరికే అల్లా తప్పగా ఎప్పుడు పెట్టినామండి ఓట్లప్పుడు పెట్టినామా ఓట్ల ముందు పెట్టినామా ఎన్నికలు లేవు మను లేవు ఏం లేవు దళిత బంధు పెట్టినాడు ఎవడు నన్ను అడగలేదు అదొక పెద్ద విషాదకమైన గాథ మన దేశానికే మాయని మచ్చ మొత్తం యావత్తు భారత సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అంశం దాని గొప్పలు చెప్పుకునే అంశం కాదు 75 ఏళ్ల క్రితం స్వతంత్రం వస్తే ఆనాడే దళితుల పరిస్థితి బాగలేదు మనందరికి తెలుసు ఆనాడు కాదు యుగ యుగాల నుంచి తరతరాల నుంచి ఈ దళితుల పరిస్థితి బాగలేదు అణచివేతకు గురైనారు వివక్షకు గురైనారు ఊరి నుంచి వెలివాడలలో ఉన్నారు మీరు అంటరాని వాళ్ళు అని నిందలకు గురైనారు జాషువా లాంటి మహాకవి కూడా బాధపడి గాయపడి కావ్యాలు రాసినటువంటి సందర్భం మనం చూసినాం ఎందుకు దళిత జాతి ఆ విధంగా ఉండాలి వాళ్ళు మనుషులు గారా మనలాగా పుట్టలేదా మన సాటి మానవులు గారా ఎందుకు ఉండాలి ఇవాళ పెద్ద పెడబొబ్బలు పెట్టేటువంటి అనేక జెండాలు 3 రంగుల జెండాలు ఎర్ర జెండాలు పచ్చపచ్చ జెండాలు ఏం చేసిండండి వీళ్ళు ఒకసారి గుండె మీద చేసి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఏ జెండలు ఏం చేయలే దళితులను ఓటు బ్యాంక్గా వాడుకున్నారు దళితులకు అరిచేతికి బెల్లం పెడతా నీకు మోసేతికి ఇది పెడతా నీకు చక్కెర గోళీలు ఇస్తా నీకు చాక్లెట్లు ఇస్తా అని చెప్పి అప్పటికప్పుడు ఎన్నికల ముందు బులిపించి మురిపించి మోసం చేసి దశాబ్దాల తరబడి వాళ్ళని ఓటు బ్యాంకుగా వాడుకున్నారు తప్ప వాళ్ళ నిజమైన శ్రేయస్సు గురించి ఎవరు కూడా ఆలోచన చేయలే వాళ్ళని మనుషులుగా గుర్తించలే ఇవాళ కూడా ఉత్తర భారతదేశంలో రోజు దళితుల మీద దాడి జరగని రోజే గడవదు ఉత్తరప్రదేశ్లో మధ్యప్రదేశ్లో బీహార్లో రాజస్థాన్లో ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్లో చాలా భయంకరమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి మహిళల మీద మానభంగాలు జరుగుతూ ఉన్నాయి ఏంది వివక్ష ఏంది దురాగతం ఇది ప్రజాస్వామ్య దేశమా అరాచకమా దీన్నంతా కూడా క్రోడీకరించి ఆలోచించి ఇవాళ నేను ముఖ్యమంత్రి అయినాక కాదు నేను సిద్దిపేటలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకున్న పిడికెడ మంది కార్యకర్తలతోని ఆనాడే దళిత చైతన్య జ్యోతి అనే కార్యక్రమం పెట్టుకున్నాం కొన్ని కార్యక్రమాలు చేసినాం ఈరోజు దళిత బంధుకు కూడా అదే స్ఫూర్తి అని నేను మనవి చేస్తూ ఉన్నా మొదటి టర్మ్ తర్వాత రెండో టర్మ్లోకి వచ్చినాక తెలంగాణ ఆదాయం కొంచెం మెరుగుపడ్డాక మీరందరూ చూస్తూ ఉన్నారు ప్రభుత్వ వైఖరి
ఏ స్కీమ్ కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టని స్కీమ్లే చాలా ఉన్నాయి. బీఆర్ఎస్ ఎలక్షన్ ప్రణాళికలో చెప్పిన వాటికంటే 10 రెట్లు మేము చాలా ఎక్కువ చేసినాం, ఆలోచన చేసినాం పత్రికా విలేకరులతోని, మిత్రులతోని, మేధావులతోని ఆలోచన చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఏది అవసరమో దాన్ని పెట్టుకుంటూ ముందుకు పోయినాం. ఆబగా 10 ఓట్లు రావాలి, ఈ ఎన్నిక గడవాలి, ఈ పూట గడవాలి అనే కిరికిరి రాజకీయాలు మేము ఆలోచన చేయలే. ఎందుకంటే మేము తెలంగాణ తెచ్చిన వాళ్ళం, మాకు బాధ్యత ఉంది, దీన్ని ఎట్లన్నా చేసి బాగు చేయాలి, 100కి 100% బాగు చేయాలి. చిల్లర రాజకీయ ప్రయోజనం కాదు, బ్రహ్మాండంగా బాగు చేయాలి. మేము పెన్షన్లు పెట్టినాం,